పదిరవై ఏళ్ల కింద మన పెద్దోళ్ళు ఎట్లుండేటోళ్ళు పొద్దున లేవగానే గింత సర్దిబువ్వ తినవి పొలం పనికో కూలి పనికో పోయేటోళ్ళు. అంతేకాదు లోడ్ టైం ప్రకారం మంచి బలమైన తిండి తీసుకునేటోళ్ళు, తిండికి తగ్గట్టుగానే పని చేసి చెమట తీసేటోళ్ళు. అందుకే గానాటి కాలం మనుషులు 90 ఏళ్ళు దాటినా ఇంకా గట్టిగా బలంగా గట్లనే ఉర్రు. కానీ ఇప్పటోళ్ళు పోరగాలు ఎప్పుడు తింటారో ఏం తింటారో అసలు తింటారో లేదో కూడా తెలియదు. ఓ ఆట లేదు, ఓ పాట లేదు, ఎంతసేపుగా చేతిలో ఫోన్లు పట్టుకొని ఇంటి పక్కనే కూర్చుంటారు. దీంతో ఇంకేమవుతుంది, రోజుకో రోగాల బారిన పడతారు ఈ పోరగాళ్ళు. ఇందుకే ప్రతి ఒక్కరు యోగా చేయాలని సెంట్రల్ సర్కార్ వాళ్ళు గట్టి ప్రయత్నమయ్యే తురుల్లో మన దేశంలోనే కాదు ప్రపంచమంతటా మన యోగా ఆసనాలు చేసే ప్రోగ్రాం ఎత్తురు. ఇగో ఇవాళనే గా అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందుకే గల్లీకేళి పడితే ఢిల్లీ దాకా అందరూ పెయ్యొంపి ఆసనాలు వెత్తురు. మన ప్రధానమంత్రి మోదీ సార్ అయితే కాశ్మీర్లో యోగా ఆసనాలు చేస్తే సెంట్రల్ మంత్రులు గట్లనే తెలంగాణ మంత్రులు కూడా ఆలాల జాగలలో ఆసనాలు ఎత్తురు. అయితే ఇవాళ ఒక్కరోజే కాకుండా రోజు ఆసనాలు చేస్తే చెమట తీసి మన రోగాల బారిన పడకుండా చల్లగా ఉంటామని ఆ యోగ గురువులు చెప్తురు. 5 ఏళ్ల కిందట మన రాజకీయం ఎట్లుండేది, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఆయన చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లు ఉండేది. ఇక అప్పట్లో చెయ్యి పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా వరుసగట్టి కారు పార్టీలకు పోయిర్రు. ఇప్పుడు గవ్వంతు చెయ్యి పార్టీలోకి వచ్చిందిల్లో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలందరూ గులాబీ గూటిని వదిలేసి చెయ్యి పంచని చేరుతురు. ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకని అనుకుంటుర్రా, మన కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి కారు గుర్తు మీద గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నున్నాడు కదా, గైన శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చలు జరిపిండట. ఇంకేముంది, పోచారం కారు గుర్తుకు బాయ్ బాయ్ చెప్పిండని, కాంగ్రెస్ గూటికి చేరుతుండని. అయితే పోయినసారి అసెంబ్లీ పెద్దగా ఉన్న మన పోచారం సారు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు బాగా దగ్గరైనోడు. గసంటోడు కూడా పార్టీ మారణం ఏందని గుసగుసలైతే బాగానే వినిపిస్తున్నాయి. ఎలక్షన్లు వచ్చినాయంటేనే చాలు పోటీ చేసేటోళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మన్నులు దుమ్ములు పోసుకుంటారు. నేను ఎలక్షన్లో గెలవకపోతే రాజకీయం నుంచే తప్పుకుంటానని ఒకళ్ళు, ఇంకొకళ్ళైతే మా పార్టీ అధికారంలోకి రాకపోతే నేను గడ్డమే గీసుకోనని, ఇంకొకనైతే ఫలానా వ్యక్తి ఓడిపోకపోతే అరగుండు గీసుకుంటానని గిట్లా వింత వింత ఛాలెంజ్లు చేయబడతారు. ఇక ఎన్నికలైనాక ఛాలెంజ్లు వేసినోళ్ళు వాటికి కట్టుబడి ఉంటారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. ఇక కానీ మన పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ అయితే గట్లా కాదబ్బా. పోయినసారి అసెంబ్లీ మీటింగ్ నడుస్తున్నప్పుడు సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ పోరగాళ్ళు ఆయనను గాయన ఇంటోళ్లను అనుమానించిర్రని నారాజైన చంద్రబాబు అసెంబ్లీ నుంచి బయటకు పోయి తాను మళ్ళీ వస్తే అసెంబ్లీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తానని శపథం పట్టిరు. సార్ అన్నట్లుగానే మొన్న జరిగిన ఎన్నికల్లో సైకిల్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఇంకేముంది, బాబు గారు చేసిన శపథం ప్రకారం ముఖ్యమంత్రి అయినాకనే శుక్రవారం అసెంబ్లీలోకి అడుగుపెట్టిండులా. ఏదేమైనా మాట అంటే గిట్లుండాలని గొప్పలు చెప్పుకుంటురు గా పార్టీ లీడర్లు. మంచి సర్కార్ నౌకరీ సంపాదించాలని చాలా మంది పోరగాళ్ళు కలలుగంటురు. ఇందుకోసం రాత్రనక పగలనక కష్టపడి చదువుతురు కొందరు పోరగాళ్ళు. ఇంకొందరైతే తిండి తిప్పలు మాని మరీ చదువుతురు, పుస్తకాలకే అంకితమవుతురు. కానీ చదువుడు చేతగానే కొంతమంది అడ్డదారుల పరీక్ష పేపర్లను ముందుగాలనే కొనుక్కొని పరీక్షలు రాత్తురు. ఇట్లయితే ఎంత కష్టపడి చదివిన పిల్లలు మార్కులో వెనుకబడి కొలువులకు దూరం అవుతురు. ఇగో మొన్న జరిగిన నీటు పరీక్షలు కూడా గిట్లనే అయ్యిందంట. బీహార్ రాష్ట్రంలో కొంతమంది నీటు పరీక్ష పేపర్లను పైసలకు అమ్ముకున్నట. ఇప్పుడు ఈ ముచ్చట బయటకు రావడంతో పరీక్షను రద్దు చేయాలని పేపర్లు అమ్ముకున్నోళ్లను గట్లనే పేపర్లను కొన్నోళ్లను జైలుకు పంపుతురని నిర్మల్ జిల్లా పట్టణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎత్తురు. కానీ సర్కార్ కొలువు కావాలంటే మంచిగా చదువుకోవాలి, కానీ గిట్లా లంగతనంగా పరీక్షలు రాసుడేంద్రా నాయన. పాపం ఎంత కష్టపడి పరీక్షలు రాసినా వేలో మంది పిల్లలైతే ఎక్కెక్కి ఎడుతురు. ఒకప్పుడు దొంగలు చీకటి పడ్డాక తాళాలు వేసిన ఇండ్లకు జొరబడి దొరికిన కాడికి దోచుకుని పోయేటోళ్ళు. కానీ ఇప్పుడు మరీ బరితెగించరు గి దొంగలు కూడా. పట్టవగలే కత్తులు కటార్లు పట్టుకొని దోపిడీలకు దిగుతురు. నిన్న పట్నం శివార్లున్న మేడ్చల్ కాడ జగదాంబ జ్యువెలరీస్ అనే నగల దుకాణంలో చొరబడి దొంగలు అండ్లున్న దుకాణం ఓనర్లు కత్తులతో పొడిచి దోపిడీకి పాల్పడరు.
అయితే ఈ దాడిల గాయవాడ దుకాణ పోనరు శేషారాంను దావఖానలు చేసి వైద్యం చేపిత్తురు. ఈ ముచ్చట తెలుసుకున్న మేడ్చల్ ఎంపీ ఈటల రాజేందర్ సారు దావఖానకు పోయి గాయనకు పలకరించిండు. కానీ కలికాలం కాకపోతే పట్టణం నడిబొడ్డున పట్టపగలే గీసొంటి కథలు జరుగుతున్నాయంటే ముందు ముందు ఇంకెన్ని అవుతాయో అని రోడ్ల మీద తిరిగే జనాలు భయపడుతురు. చల్, మా తెలంగాణలా మీ పెత్తనమేంది, మా రాష్ట్రం మాకే కావాలని జంగు రేపి ఉద్యమాలు చేసిన వాళ్ళలా ప్రొఫెసర్ జయశంకర్ సారు ముఖ్యమైన సారు. తెలంగాణ కోసం ఎప్పుడు ఏ ఉద్యమాలు జరిగినా పార్టీల జోలికే పోయేటోడు కాదు, ఉద్యమానికి అండగా నిలిచేటోడు. ఇందుకోసమే జయశంకర్ సార్ను తెలంగాణ జాతిపిత అని గొప్పగా కొలుస్తారు. గీయాలాగా సారు జయంతి రోజుల్లా, గందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు, అట్లనే కొంతమంది ప్రముఖులతో పాటు చాలా జిల్లాలలో పార్టీ నాయకులు, అధికారులు, ప్రజాసంఘ పోర్లు ఆ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నట్టు. ఇప్పుడు మనం బండి మీద పోతున్నప్పుడు మన నెత్తికి హెల్మెట్ లేకపోతే, బండి మీద ముగ్గురు ముగ్గురు తిరుగుతుంటే, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే పోలీసు వాళ్ళు ఫైన్లు ఎత్తారు కదా, ఇది మనకు తెలిసిన ముచ్చట్నే. కానీ మనం హెల్మెట్ పెట్టుకున్నా, కరెక్ట్ రూట్లోనే పోయినా కానీ, కరెక్ట్ ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించినా మనకు పెనాల్టీలు పడితే అవ్వకవ్వక తప్పదు. హే, గట్లెందుకు పెనాల్టీ ఎందుకు పడుతుంది అని అనుకుంటుర్రా, ఒకసారి ముచ్చట చూడుర్రి. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఆయన బండి మీద అంగడి బజార్ నుంచి బస్టాండ్ వరకు పోతుండట. అయితే ఈ టైంలా నేను హెల్మెట్ పెట్టుకొని బండి నడుపుతున్నానని, కానీ హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడుపుతురని జరిమానా పట్టిర్రంట పోలీసులు. ఆయన గిట్ల అన్ని రూల్స్ పాటించేటోళ్ళకు కూడా పెనాల్టీలు చేస్తే ఇక రోడ్ల మీద ఎట్లా తిరుగుడని వాపుతురు బండ్ల మీద ఉన్నోళ్ళు. నీ అవ్వ ఏం కాలం మోపైందో ఏమో గానీ పొద్దుగాలనేమో సుర్రు సుర్రుమంటూ ఎండ దంచుతుంది, సాయంత్రాన్ని కలనేమో బిర్రును ఆనబడుతుంది. ఇంట్లోకెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఏ ఎండనే ఉంది కదా ఏమవుతుంది అని బండేసుకొని వచ్చిన వాళ్ళంతా ఆఖరికి వానకు తడిసి ముద్దయితురు. సిటీలా చాలా జాగాలల్లా గిట్లనే అవుతుందిలా, పొద్దుగాల ఎండనే ఉన్నా మాదాపూరు, రాయదుర్గం, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, బంజారా హిల్స్ లాంటి ప్రాంతాలలో పగట్ల నుంచే వాన దంచి కొడుతుంది. దీంతో రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళంతా ఇదేమానరా బాబు అనుకొని నీడ కోసం పరుగులు తీ చూసారు కదా గిది గియాల్టి గిదబ్బ ముచ్చట్లు. మరోపాలి మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే.